నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై మంది వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీ ఓడిపోవడానికి కేవలం ఐప్యాక్ టీం అదే అదేవిధంగా ఆరామస్థానం సర్వేల ద్వారా ఓడిపోయాం అదేవిధంగా ఎమ్మెల్యేలు జగన్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టపడే వాళ్ళంట ఆయన దగ్గర ఒక గిరిగీసి ఒక అధికారులు ఆయన ఎమ్మెల్యేని కలవకుండా చాలా ఒక ఏర్పడింది ఏర్పడిందంట ఆయన పక్కన బృందం సో దానివల్ల జగన్ అయితే ఓడిపోయారని ఆ పార్టీలో ఉన్న మంత్రులు ఆ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అది వాస్తవం ఎందుకంటే చాలామంది దగ్గర విన్నాను ఈ మాట అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గత గడిచిన ఐదేళ్ళలో కూడా మొదటి రెండేళ్ళ తర్వాత నుంచి ఎక్కువగా ఇటువంటి విన్నాను విన్నాను మొదటి రెండేళ్ళు అంటే సరే కరోనా వచ్చింది అది ఇబ్బంది అయిపోయింది సరిగ్గా ఏం చేయలేరు తర్వాత మూడు రాజధానులు అన్నారు ఏం చేయలేదు తర్వాత పథకాలు అనుకున్నారు మొన్నటి వరకు కూడా పథకాలే గెలిపిస్తాను కాన్ఫిడెన్స్తో కదా ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది మంత్రులు చూసారా నిన్న ఆయన ఎవరు మన పలాస మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు అసలు మేము ఎందుకు ఓడిపోయామో మాకే అర్థం కావట్లేదు అని రాజమండ్రి ఎమ్మెల్యే కూడా అట్లే భరత్ అది మేము చేసిన తప్పు ఏంటో అన్నట్టు మాట్లాడారు దాని అక్కడ మాజీ ఎమ్మెల్యే అనాలి అతను మేము ఎప్పుడు వెళ్ళి వెళ్ళి చెప్పినా కూడా సార్ బిజీగా ఉన్నారు మళ్ళీ కలుస్తారు ఇప్పుడు కుదరదు ఇట్లాగా అంటే ప్రధానంగా ఎక్కువ మంది ఓడిపోయిన తర్వాత రోల్స్లో నేను చూసిన ఎక్కువగా చూసినవి రెండే రెండు పేర్లండి ఒకటి సజ్జల గారి పేరు రెండోది ముఖ్యమంత్రి తాలూకా సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు సిఎస్ సిఎస్ కాదు సిఎస్ అని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కాదు ఇతను ముఖ్యమంత్రి తాలూకా సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా వినిపించాయండి ఎందుకంటే వెళ్ళినా కూడా అసలు ఇప్పుడు కలవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సార్ బిజీగా ఉన్నారు ఏంటి మ్యాటర్ చెప్పండి నేను కన్వే చేస్తాను మీరు దాన్ని బట్టి లేదా సార్ని అడుగుతాను ఎప్పుడు కలవమంటారో చూసి దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను అని ఒక షెడ్యూల్ ఒక టైం లేదా డైరీ మెయింటైన్ చేయడం అంతే కదా ఇవాళ అవ్వదండి లేని కట్ సరిగ్గా ఇవాళ నుంచి వన్ వీక్ వరకు సార్ ఖాళీ ఉండదు బిజీ ఉన్నారు లేదా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తున్నారు ఏదో సంథింగ్ మీరు ట్యూస్డే రండి మండే అలా చెప్పాలి కదా ఎప్పుడు ఇది ఒకటే ఆన్సర్ అంట మళ్ళీ ఎప్పుడంటే చెప్పలేము చూద్దాం అంటే ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఆ అక్కడ వ్యక్తి అసలైన నాయకుల కన్నా సైడ్ అనుచరులు ఎక్కువ బిల్డప్ ఇస్తుంటారు మీరు అబ్జర్వ్ చేశారా అదే సినిమాలో బ్రహ్మానందం అనుకుంటా కథా స్క్రీన్ ప్లే అప్పలరాజ్ సినిమాలో బ్రహ్మానందం వస్తుంటే తప్పకుండా కన్మైన వేణుమాధవ్ తప్పకుండా తప్పకుండా ఈయన ఎక్కువ హడావుడి చేస్తుంటాడు అందరికన్నా వాళ్ళు ఏదో ఆయనకి ఏదో పెడుతుంటే ఆయన తినే ముందు ఈయన ముందు తిని ఆసారి పెడుతున్న వచ్చుంటాడు అనమాట అంటే అలాగా వీళ్ళు ఎక్కువ హడావిడి చేయడం బోని వీళ్ళు ఎక్కువ హడావిడి చేశారు అన్నీ జరిగారు బట్ అధినాయకుడికి ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఎందుకు చేయాలంటే ఆయన చాలా సందర్భాల్లో కూడా చాలామంది చెప్పు చూసారంట పథకాలు నడిపిస్తాయి మీరేం టెన్షన్ అవ్వద్దు నాకేం చేయాలో తెలుసు ఇలా మాట్లాడేవారంట ఇంకొంతమంది మాట్లాడితే సార్ ఇది పథకాలు ఇలా ఉంది కదా ఇది కొంచెం మార్చితే బాగుంటుంది అని అంటే అంటే నాకు తెలుసు మీరు మీరేం చెప్పక్కర్లేదు అన్నట్టు కొనేవారంట ఇంకొంతమంది ఆయన ఎదురుగా ఆయన వచ్చినప్పుడు కూర్చున్న ఒక రకమైన ఈగోలో ఫీల్ అయ్యేవారంట జనరల్గా లేదంటే ఆయన ఏ సభకు వచ్చినా ఫస్ట్ ఆయనకి జేజేలు కొట్టాకే కొట్టాలి తప్ప ఆయన ఎదురు ఇంకో వాళ్ళకి జేజేలు కొట్టినా కూడా ఒప్పుకునేవారు కాదంట అలాగా స్టార్టింగ్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా కొంతమంది సినీ ప్రముఖులు కూడా పేర్లు అనవసరం ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ పార్టీలో చేరి మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి ప్రధాన కారణం ఇదని కూడా చెప్పుకొచ్చారు అంటే ఇప్పుడు సినీ ప్రముఖులు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే లోకల్గా ఉండేవాళ్ళు ఏ పలానా హీరో వచ్చారు పలానా హీరోయిన్ వచ్చారా అని చూస్తారు కదా బట్ అలా చూసి వాళ్ళకే కేరింతలు కొట్టేసరికి అరే వాళ్ళు మనకన్నా వాళ్ళకి ఇమేజ్ ఉన్నట్టు ఉంది కదా అని తీసేసి వాళ్ళకి వాళ్ళకి రావద్దని చెప్పేవారు అలా అవడం వల్ల కూడా కొంత ఇది రకరకాలుగా ఇప్పుడు నిన్న ఇంతకుముందు కూడా ఇవన్నీ చెప్తున్నారు ఇప్పుడు జక్కంపూడి రాజాగారు అదే రాజానగరం ఆయన ఆయన సీరియస్గా చెప్పేశాడు సార్ మీకు మూడేళ్ళ కిందట రెండేళ్ళ కిందట కలవడానికి వచ్చాము కానీ వినలేదు తర్వాత కొంతమంది సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళు క్లియర్గా అంటే నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు చేశారు అనవసరంగా కెలుక్కున్నారు అని అని ఆ రోజే వాళ్ళు అన్నారు సరిగ్గా ఒక ఇప్పుడు ఎయిట్ మంత్స్ ఎంత అవుతుంది అనుకుంటా ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆ బి గ్రేడ్ లెవెల్ ఎవరైతే సర్పంచ్ కొంతమంది మిత్రులు ఉన్నారో వాళ్ళు అనవసరంగా కెలుక్కున్నారా దానివల్ల టీడీపీ బాగా యాక్టివేట్ అయిపోయింది అని ఉన్నారు అంటే వాళ్ళు నామకే వాస్తే అన్న అదే వాస్తవం అయిందిగా ఇప్పుడు మొన్న ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా అదే చెప్పారు కదా చంద్రబాబు గారు అరెస్ట్ అవడం వల్ల టీడీపీకి చాలా ప్లస్ అయింది అండ్ మోర్ ఓవర్ శ్రేణులన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయని ఆ తర్వాత ఐపాక్ట్ ఐపాక్ట్ ఎలా అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నప్పుడు ఒక ఇది అయ్యింది ఆ ప్రశాంత్ కిషోర్ గారి వల్లే ఈయన గవర్నమెంట్ ఫామ్ చేశాడు కూడా అనుకున్నాం కోడి కత్తి బాగా ఇంపాక్ట్ పడింది అన్నారు ఏవో రకరకాలుగా ఆయన కొన్ని కొన్ని సజెస్ట్ చేశారు చాలా దాని ఇంపాక్ట్ కూడా ఒక అంటే నిజమో అబద్ధమో తెలియదు కానీ వివేకం సినిమాలో కూడా చూపించారు కదా ఏదైనా బాగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేది జనాలకు బాగా రీచ్ అయ్యేది ఏదంటే చూడండి అంటే రెడ్డి గారి హత్య కూడా ఎవరు చేశారో తెలియకపోయినా ఆ సెంటిమెంట్ కాస్త వర్కౌట్ అయ్యింది ఇలా రకరకాలుగా ఉన్నారు బట్ ఆయన ఎప్పుడైతే మీరు ముందు అభివృద్ధి కూడా మీద కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత సుమారుగా ఎనభై నుంచి తొంభై నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యేలతో వాళ్ళు ఓడిపోబోతున్నారు వాళ్ళకి అంతగా గుడ్ విల్ లేదు తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పడం ఇవన్నీ కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నాడు ఏవి ఎమ్మెల్యేలు బాగాలేరన్న దానికి పరిగణన తీసుకున్నాడు మరి బాగున్న దాని మీద మిగతా కూడా చెప్పాడు కదా అవి ఎందుకు తీసుకోలేదు అంటే నేను ఎలా ఫీల్ అయ్యారంటే గెలిచిన దగ్గర మనమే అబ్బా నా ఫోటో పెట్టినా గెలిచారను ఓడిపోయిన దగ్గర ఎమ్మెల్యే వైఫల్యం అంట ఇది ఎక్కడండి అయితే నీ మహిమ అవ్వకపోతే నా మహిమ అన్నట్టు అలా అవడం కూడా చాలామందికి బాధ కలిగించే అంశమే బట్ అధినేత దగ్గర ఎవరు నోరు మెదపలేకపోయారు చెప్పలేకపోయారు ఇప్పుడు జెన్యున్గా అనేది ఎప్పుడైనా సరే అండి పొగడితే ఎప్పుడు మూడు కాళ్ళ కుర్చీ వంటిదే విమర్శ అనేది ఎప్పుడు కూడా సద్విమర్శ అనేది ఎప్పుడు కూడా వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ డెవలప్ చేయడానికి ఒక వృద్ధిలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది సో అలాగ చాలామంది చెప్పడానికి ప్రయత్నించారు కానీ ఎక్కడ అవకాశం ఇవ్వలేదు ఇంకొంతమంది ఇప్పుడు సజ్జల గారి పేరుని ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూలో ఉన్నప్పుడు ఈ ఎంత దారుణంగా బూత్ పురాణం అని కానీ లేదంటే పర్సనల్ అబ్యూజ్ అదే ఫ్యామిలీ అబ్యూజ్ చేయడం పర్సనల్గా వెళ్ళి విమర్శించడం అనేవి ఉండేవి కాదు పర్సనల్ అటాక్ లేదు లేదు ఒక కొంత మోస్తరుగా ఉండేది అని ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటున్నానంటే ఇప్పుడు ఎవరెవరైతే ఓడిపోయి ఉన్నారో లేదంటే ఎవరైతే భంగపడి ఉన్నారో గెలిచినా కూడా ఏం చేయలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఈ సోకాళ్ళు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అంటే పెద్దిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే వీళ్ళు వేరే పార్టీకి వెళ్ళే పరిస్థితి కూడా లేకపోయింది లేదు ఎందుకు ఇప్పుడు తెలంగాణ తీసుకోండి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్నాడు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో కానీ బీజేపీలోకి షఫుల్ అవుతున్నారు కదా ఎందుకు ఇక్కడ ఓన్లీ విమర్శలు చేసుకుంటున్నారు అంతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శలు చేయట్లే సో అలా అప్పుడు ఓకే ఈ పార్టీని ఆ పార్టీకి వెళ్ళచ్చు బట్ వాళ్ళు మాత్రం ఆప్షన్ లేకుండా పోయింది టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ వెళ్ళలేకపోతున్నారు అయితే కాంగ్రెస్ కొంచెం బీజేపీ ఛాన్స్ ఉంది ఎందుకంటే బీజేపీ మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఆ మాత్రం పర్సంటేజు ఆ మాత్రం సీట్లు తెచ్చుకోగలిగిందంటే బికాస్ ఆఫ్ కూటమి టీడీపీ జనసేన వల్ల కదా సో అందుకు బీజేపీతో అంతగా వైరం లేదు అండ్ మోర్ ఓవర్ వైసీపీ వాళ్ళు బీజేపీని ఒక పార్టీగా ట్రీట్ చేయలేదు వాళ్ళు మనకి ఇక్కడ రాష్ట్రంలో ఇదేం పోటీ వస్తుందిలే సెంట్రల్లో కదా అప్పుడు చూసుకుందాం వాళ్ళతో సఖ్యంగా ఉంటే చాలు అన్నట్టుగా ర్యాపో మెయింటైన్ చేశారు సో దానివల్ల ఇప్పుడు సో గెలిచిన మంత్రు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొద్దిగా బీజేపీ బొగ్గు చూపుతున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి రాజకీయాల్లో ఏదైనా సహజమే కాబట్టి ఈ ఐపాక్ ఏదైతే చెప్పిందో ఆ తర్వాత ఐపాక్ ఖాళీ అయిపోతుంది ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ థీంతో కలిశారని వాళ్ళందరితో ముచ్చటించారు వాళ్ళు కూడా పక్కాగా చెప్పారు అంటే ఇంకా అంటే ఓడిపోతాను తెలిసినా కూడా ఇంకా మసిపూసి మారేడుగా చేయాలనుకున్నారు రిజల్ట్స్ చేయలేవు కదా ఇప్పుడు అందులో ఈవీఎంలో దూరింది కాపాడాలని కూడా పోనీ నమ్మొచ్చేమో ఏదో మరి రిజల్ట్స్ని మార్చలేం కదా ఇప్పుడు ఆ పర్టికులర్ ఛానల్లో అయితే పది గంటలైనా ఇంకా దాన్ని ఏమంటారు లీడింగ్లో వైసీపీ చూపించుకోవచ్చు కానీ ఒరిజినల్ రిజల్ట్ చూపించలేరు కదా చేయలేరు కదా అదే దెబ్బ కొట్టిందనమాట అలా దెబ్బ కొట్టడం ఐపాక్ట్ కానీ లేదా ఇప్పుడు ఆరామస్థాన్ గారు కూడా ఇప్పుడు మ్యాక్సిమం నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం చెప్పాయి టీడీపీ అదే కూటమికే అందరూ నూట పది నుంచి నూట ముప్పైలో మధ్యలో చెప్పారబ్బా ఓవరాల్గా కొంతమంది వంద నుంచి పది అన్నారు నూట పది అన్నారు కొంతమంది నూట పది నుంచి నూట ఇరవై అన్నారు కొంతమంది నూట వంద వంద నుంచి నూట ఇరవై అన్నారు కొంతమంది నూట ముప్పై అన్నారు ఒక్క కేకే గారు తప్ప అందరూ నూట ముప్పై ఇలాగే చెప్పారుగా ఒక్క ఆరామస్థాన్ గారు మాత్రం వైసీపీ వస్తుంది అన్నారు మిగతా చిన్న చింతగా కూడా వైసీపీని చెప్పాయి బట్ అవి ఎటువంటివో మనకి తెలుసు అవి ఎంతవరకు మన పేర్లు వినలేదు ఇప్పుడు విన్నాం అవి సో అట్లాగా ఇది కూడా మళ్ళీ ఏదో ఎగ్జిస్ట్ చేసేసి జనాలను మబ్బి పెట్టేసి చేసేద్దాం మనం ప్లాన్ వేసారో లేదా లా చివరి నిమిషం వరకు మనం ఓడిపోకూడదు ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఛానల్ దొరుకుతుందని ఆలోచించారో తెలియదు కానీ కొంతమందితో చెప్పడం జరిగింది ఇలా చెప్పడం వల్ల ఏమైంది ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు సో ఆ ఐపాక్ట్ వాళ్ళు చెప్పడం వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఎంతవరకు ఉంటుంది ఎన్నికల ముందు ఇంపాక్ట్ ఉంటుంది అప్పటికైనా రియలైజ్ అవ్వాలి కదా మరి అదే ఐపాక్టు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినప్పుడైనా వినాలి కదా వినలేదు సో ఇప్పుడు మరి వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేస్తారు కానీ వీళ్ళకి మాత్రం తెలియదా అండి ఓన్లీ పథకాలు ప్రకటించినప్పుడు కూడా రెండోసారి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఉద్యోగాల కోసం కానీ ఉద్యోగస్తుల కోసం కానీ పెన్షనర్ల కోసం కానీ ఏమైనా మాట్లాడారండి మాకు వీళ్ళు ఎవరితో సంబంధం లేదు మేము పథకాలు ఇచ్చిన వాళ్ళు వేస్తాం అనుకున్నారు ఇది తెలియదా రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు కదా ఐపాక్ట్లు ఆరామస్తాం చెప్పేస్తా నమ్మేయాలా వీళ్ళకి తెలియదా నేను ఎంత బాగా రాశాను ఎగ్జామ్ నాకు తెలుసు కదా లేదు నా ఫేస్ చూసి ఆడు చెప్పేశాడు నేను బాగా రాశాను నేను ఆడ ఫేస్ చూసే నీకు తెలుసా కదా ఎంత బాగా రాసావో